నల్గొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి నిరసన సెగా తగిలింది. నల్గొండ టౌన్ లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ధాన్యం సేకరణపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ రైతులు ధర్నాకు దిగారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాసులను పరిశీలించడానికి బండి సంజయ్ నల్గొండకు వెళ్లారు. ఈ క్రమంలో రైతులు ఆయనను అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలుపై ఆయనతో వాగ్వాదానికి దిగారు. యాసంగి వడ్లు కొంటామని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రైతుల పరిస్థితి కొంతమందికి డ్రెస్లు వేసారు, దోతులు కట్టి రైతుల విషయంలో తీసుకొచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే రైతు వేషంలో వచ్చి వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రైతులు ఏం చెప్పారో మీ అందరు చూసి ఇవాళ దసరా కంటే నెల రోజులు దసరా కంటే వారం రోజుల ముందు వచ్చి రైతులు ఇవాళ పడిగాపులు కాస్తున్నారు. సార్, దొడ్డు కారం తిని బతుకుతున్నాం సార్, ఇక్కడ నిద్రలేక చచ్చిపోతున్నాం సార్. రాత్రి ఇంట్లో పోయి ఉంటే ఇలా వర్షాలు పడితే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభిస్తలేరు, సీరియల్ నెంబర్ అంటున్నారు, మూడు నాలుగు రోజులు మొత్తానికే కొనుగోలు బంద్ చేస్తున్నారు అని చెప్పి అలా రైతులు ఇబ్బంది పడ్డారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిగి రావాలి. నువ్వు ఫామ్ హౌస్ నువ్వు అంటే రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీగా బాధ్యతాయుతమైన పార్టీకి అధ్యక్షునిగా తప్పకుండా కళ్ళాలకి రావాల్సి కొనుగోలు కన్నా రావాల్సి వస్తుంది. రైతులకు భరోసా నింపాల్సి వస్తుంది, వాళ్ళ కూడా ఐక్యత నింపాల్సి వస్తుంది, రైతులను ఆదుకోవాల్సి వస్తున్న విషయాన్ని గుర్తించే వీళ్ళు భారతీయ జనతా పార్టీ. కొడుగుడేస్తే రైతులు తలిగింది, కొడుగుడేస్తే రాయేస్తే కొంచెం అయితే రైతులు తలుతుండే. రైతుల మీద దాడులు చేస్తారా మీరు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తే పోలీసు ఏం చేస్తుంది? వాళ్ళ కొమ్ము కాస్తుంది. ఇవాళ మేము డేట్ ప్రకటించినాం, టైం ప్రకటించినాం, ప్లేస్ ప్రకటించినాం, రైతులను కలిసే ప్రయత్నం చేస్తామన్నాం. దాన్ని పక్కకు పెట్టి ఇవాళ వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తి ఎవరు నిరసన చేస్తున్నారు? పంట కొన్న తర్వాత 48 అవర్స్ లో అకౌంట్ లో పైసలు ఉంటాయి. నీ పరిస్థితి చెప్పు. సాక్షాత్తు ప్రభుత్వమే చెప్తుంది, ఇప్పటి వరకు 7 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు ఉండమని చెప్పంటుంది. 60 లక్షలు ఇక్కడ కేంద్రానికి ఎఫ్సీఐకి రాష్ట్రానికి జరిగిన మధ్య ఒప్పందం ఏంది? 60 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనాలి. మీరు కొన్నది ఎంత? 7 లక్షల మెట్రిక్ టన్ కొనే ప్రభుత్వమే చెప్తున్నది. చెప్పేది మీరే, చెయ్యకపోయేది మీరే.